ఏలూరు జిల్లాలో బౌద్ధ రామాలయాలకు పోటెత్తిన భక్తులు. కార్తీక మాసం 3వ సోమవారం కావడంతో భారీ సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు. ధర్మలింగేశ్వర ఆలయంలో సంతానం కోసం పానాచారం పడుతున్న సంతానం లేని మహిళలు క్రీస్తుపూర్వం 3వ శతాబ్దములకు చెందిన దేశంలోనే అతి ప్రాచీనమైనటువంటి గుహలు ఈ గుంటుపల్లి గుహలు. అప్పట్లో ఇక్కడ బౌద్ధ భిక్షువులు నివాసం ఉండేవారని చరిత్ర చెబుతుంది. ఎంతో మహిమాన్వితం కలిగిన ధర్మలింగేశ్వర స్వామి ఆలయం ఇక్కడున్నది. సంతానం లేని మహిళలు తలస్నానం చేసి పళ్ళు కొబ్బరికాయలు పూలు చేతిలో పట్టుకుని దర్శన లింగేశ్వర స్వామి ఆలయం ముందు బోర్లా పడుకోవడం వంటి మహిళలకు స్వప్న లోహాలు ఊయల పళ్ళు వచ్చినట్లయితే వారికి సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇంతటి మహిమాన్వితం కలిగిన చారిత్రాత్మకమైనటువంటి ఆలయం అయినప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదని నిరాదరణకు గురవుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం గుంటుపల్లిలో దేశంలో అతి ప్రాచీనమైనటువంటి గుహలు కావడంతో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఇక్కడికి సుదూర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులు ముందుగా ధర్మలింగేశ్వర స్వామి ఆలయానికి దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు. తర్వాత చారిత్రకమైనటువంటి బౌద్ధ గుహాలను బౌద్ధ స్థూపాలను తిలకిస్తారు. ఆ కాలంలో ఇక్కడ పాండవులు కొన్ని రోజులు నివసించారని నానుడి, అందువల్ల దీన్ని పాండవుల గుట్ట అని పిలుస్తారు. ఇక్కడకు వచ్చే భక్తులు బౌద్ధ స్థూపాలపై రాళ్ళు కదులుతాయని ఒకదానిపై ఒకటి పెట్టి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటే ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టుకుంటారని భక్తుల నమ్మకం. ఇక్కడికి వచ్చే భక్తులు కనీస సౌకర్యాలు లేవని, తాగునీరు స్నానమాచరించేందుకు మహిళలు దుస్తులు మార్చుకునేటందుకు రూములు లేవని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఇక్కడికి వచ్చే భక్తులకు చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని, దీనిని టూరిజం శాఖ వారు అభివృద్ధి చేయాలని భక్తులు కోరుకుంటున్నారు. సంవత్సరాల క్రితం నుంచి పాండవులు నివసించేవారు. ఇక్కడ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో రట్ట వాళ్ళకి పిల్లలు పుడతారని వాళ్ళ నమ్మకం. ఇలాంటివన్నీ పట్టించుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను.